श्री सीताराम रामालयम टेंपल रेवेन्यू कॉलनी सुभदारी आलय में उन्नामु ई रोजु वैकुंठ एकादशि पर्वदिनान्नि पुरस्करिंचुकोनि यावत्तु रेवेन्यू कॉलनी सुभदारी पोस्टल कॉलनी परिसर प्रांतालु उन्नटुवंटि अशेष भक्तुलु ई स्वामीवारी सन्निधिलो उन्नामु मा आलय प्रधान अर्चकुलु श्रीकांत अय्यगारु मरियु कॉलनी पेद्दलु अंदरि योक्क सहकारंतो गत अनेक संवत्सरालुगा భక్తుల యొక్క నమ్మకం తగ్గట్టుగా కోరికల మేరకు సీతారామ లక్ష్మణ దీవెనలతోటి విజయవంతంగా కొనసాగుతున్న సుబేదారి రెవెన్యూ కాలనీ రామాలయం టెంపుల్ సన్నిధిలో ఉన్నాము. ఈరోజు ప్రతి ఒక్క హిందువుని కూడా వైకుంఠ ఏకాదశి అనేది అత్యంత ముఖ్యమైన రోజుగా లక్షలాది మంది కోట్లాది మంది హిందూ భక్తులు తలుచుకునే ఈ రోజునాడు ఉత్తరాన వైకుంఠ దశలో ఉత్తరాన దేవుడు ఉత్తర ద్వారం గుండా దేవుడు కోట్లాది మంది భక్తులకు ఆశీస్సులు ఇవ్వడానికి వేంచేసి ఉన్న అత్యంత పవిత్రమైన రోజు. సో ఈ రోజును పురస్కరించుకొని మా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ అయ్య గారిని మాట్లాడవలసింది కోరుతున్నాము. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం రెవెన్యూ కాలనీ సుబేదారిలో వేయించేసినటువంటి స్వామివారి వైభవం వర్ణనాతీతం. ఈ సందర్భంలో శ్రీమాన్ చిలువేరు శంకర్ గారు, ప్రముఖ సామాజికవేత్త, వీరు ఎక్కడైనా సరే దీనులు కనబడితే వారిని సేవించి వారిని ఉద్ధరించి చేయటం వారికి అలవాటు. అటువంటి ఆయన ఇవాళ స్వామి దగ్గరకు వచ్చి ఈ స్వామి వైభవాన్ని మాకు తెలియపరచండి, మన కాలనీలో ఎంతో వైభవంగా జరుగుతున్నది కదా, అసలు వైకుంఠ ఏకాదశి ముఖ్య విశేషాన్ని మాకు తెలియపరచండి అని ఈరోజు మమ్మల్ని అడిగారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి కృపచేత ఈ ఆలయం ఎంతో వైభవంగా నిర్వహించబడుతున్నది. ఆలయ ప్రధాన నిర్వాహకులైనటువంటి టి సోమేశ్వరరావు గారు మరియు కందుల మురళీమోహన్ రావు గారు, ప్రసాదరావు గారు ఇత్యాది ముఖ్యమైనటువంటి వారందరూ కూడా స్వామి కైంకర్యాల్లో పాల్గొని మరియు ధనుర్మాస ఉత్సవాల్లో చాలా వైభవమైనటువంటి రోజు, ముఖ్యమైనటువంటి రోజు. ఈరోజు శ్రీ వైకుంఠ ఏకాదశి కంటే విశేషమైనటువంటి ఇంకొక విషయం ఉన్నది, గీతా జయంతి ఈరోజు, భాగవత జయంతి కూడా ఈరోజు. ఉత్తరాయణ రాబోయేటువంటి ఉత్తరాయణ పుణ్యకాలానికి సూచికగా ఈ యొక్క శ్రీవైకుంఠ ఏకాదశి. పుట్టిన ప్రతివాడు కూడా పరమాత్మని చేరుకోక తప్పదు, ఎందుకంటే అక్కడి నుంచే వచ్చాం మనందరం కూడా. కానీ తప్పిపోయినటువంటి పిల్లల వలె ఈ భూలోకంలో తిరుగుతూ ఉంటాం మనము. కానీ మన తల్లిని చేరుకోవడానికి మరలా ఎంతో సమయం పడుతుంది, మళ్ళీ ఆ తల్లే పిలుచుకోవాలి మనల్ని. ఆ తల్లి గొంతు విన్నప్పుడే తల్లి దగ్గరకు చేరుకోగలం. అటువంటి సందర్భమే శ్రీవైకుంఠ ఏకాదశి అని మేము అనుకుంటూ ఉంటాము. స్వామే స్వయంగా సీతారామచంద్రమూర్తికి ఒక మాట ఉంది, చక్కటి బిరుదు ఉంది, ఏమిటి తెలుసా? పూర్వభాషిణే నమః అని ఉంది. ప్రతీ స్వామి కూడా అనేక అవతారాల్లో స్వామి ఏం చేస్తారో తెలుసా? వారిని ఎంతో ప్రార్థిస్తే కానీ ఎప్పుడో కానీ దర్శనం ఇవ్వరు, అనుగ్రహించరు. కానీ రామచంద్రమూర్తి అలా కాదట, తన కోసం వచ్చేటువంటి భక్తులని ముందుగానే, అంటే వారు పలకరించడానికి ముందుగానే వారి దగ్గరికి వెళ్తారట. ఏమయ్యా బాగున్నావా, ఎందుకు వచ్చావు రా అని అడిగేటువంటి గుణం కలిగినటువంటి వాడు సీతారామచంద్రమూర్తి. అటువంటి స్వామి దగ్గర ఈరోజు శ్రీవైకుంఠ ఏకాదశి పర్వదినం నడుస్తోంది. ఇది ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యి వేద విన్నపములు మరియు నిత్యానుసంధానది కార్యక్రమాలు అన్నీ కూడా జరగడమే కాకుండా ఎంతో వైభవంగా లక్ష తులసి అర్చనని ఇంతకుముందే నిర్వహించుకున్నాము. ఈరోజు ఎవరైనా సరే పరమపదిస్తే, అంటే ఎవరైనా మరణిస్తే సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళిపోతారు అనేటువంటి పెద్దలు చెబుతుంటారు ఒక మాట, అంటే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి అని. అంటే ఉత్తప్పుడు మూసుంటాయనే కదా అర్థం, అంటే ఎవరో వెళ్ళి తగితే తప్ప తెరిచి ఉండవని అర్థం. ఇవాళ మాత్రం తెరుస్తారు, అంటే ఇవాళ మాత్రమే తెరుస్తారు స్వామి.
అందువల్ల ఇంతటి పవిత్రమైన రోజున మనందరికీ కూడా అదృష్టం కలిగినది ఇక్కడ ఉండగానే భూలోకంలోనే వైకుంఠం సంప్రాప్తించింది అదిగో ఆ మూర్తి ద్వారా ఆ విధంగా గరుడారూఢుడై స్వామి ఉత్తర ద్వార సందర్శనంగా మనందరి కోసం మంగళాశాసనం చేయడం కోసమని స్వామి వేయించేసి ఉన్నారు ఎంతో వైభవంగా ఆ గరుడాళ్ళవారు వారిని వేయించేపు చేసుకొని వచ్చారు ఇటువంటి శుభదినాన భక్తులందరూ కూడా నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతోటి ఉదయాన్నే ఆలయానికి వచ్చి స్వామివారి ఉత్తర ద్వారం ఎప్పుడు తెరుచుకుంటుందా అని ఎదురు చూసి ఆ మధురమైన ఘట్టాన్ని ఆస్వాదించి స్వామి యొక్క మంగళాశాసనం పొందారు అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఒక అలవాటుగా ఆనవాయితీగా ఆహ్లాదంగా చేసుకునేటువంటి లక్ష తులసి అర్చన కూడా ఎంతో వైభవంగా పూర్తి అయింది ఇప్పుడు ఈ ఆలయంలో స్వామివారి మహాత్మ్యము మేము అర్చకులుగా చెబితే అతిశయోక్తిగా ఉంటుందేమో కాదు కాదు అర్చకుడని కాదు భక్తుడి దగ్గర నుంచి అర్చకుడి వరకు ఒకటే న్యాయం ఈ రామచంద్రమూర్తిది ఎంతటి దయామయుడంటే ఆర్తిగా మీరు ధర్మంగా ఏది అడిగినా కూడా ఆ స్వామి నెరవేర్చేటువంటి స్వామి తిరిగి ప్రతిఫలాన్ని అంటే ఇస్తారంటే కోపం వస్తుంది స్వామికి నేను ఫలానాటువంటిది ఇస్తే మీకు ఫలానా సమర్పించుకుంటాను స్వామి అంటే కోపం వచ్చేటువంటి స్వామి ఎవరన్నా ఉన్నారు అంటే ఇక్కడ మా స్వామి మా సీతారామచంద్ర స్వామి వారికి కోపం వస్తుంది సమర్పించేసేటి వారే ఆజ్ఞాపిస్తారు ఇగో మాకు ఈ వస్తువు కావాలి ఫలానా వాళ్ళరా ఈ వస్తువు చేసి పట్టరండి అని వాళ్ళ మనసులో ప్రవేశించి చేయించుకునే స్వామి అటువంటి స్వామి మన స్వామి కాబట్టి ఇక్కడ ప్రదక్షిణ వ్రతం చేస్తే చాలు వారి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ యొక్క ఈశ్వరుడు అందించినటువంటి ఏదైతే తారక మంత్రం ఉన్నదో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ నామాన్ని పరమేశ్వరుడే కనిపెట్టడం సంగతి ఎంతమందికి తెలుసునో కానీ ఇప్పుడు చెబుతున్నాను వినండి విష్ణు సహస్రనామాల్లో ప్రస్ఫుటంగా ఉంటుంది ఈశ్వర ఉవాచ అని అంటే ఎంతటి శాంతి కలిగించేటువంటి మంత్రం కాకపోతే సాక్షాత్తు మహాదేవుడే ఈ మంత్రాన్ని కనిపెట్టుకుంటారు కాబట్టి మన కోసం కనిపెట్టారు వారి కోసం కాదనే సంగతి గ్రహించి ఆ యొక్క ఏదైతే తారక మంత్రం ఉన్నదో దాన్ని అనుసంధానం చేసుకుంటూ మన ఆలయంలో ప్రదక్షిణ వ్రతం చేస్తేట ధర్మంగా ఉండేటువంటి కోరికలు తీరుతాయని మేమే సాక్ష్యంగా అందరికీ కూడా సాక్షీభూతంగా చెబుతున్నాము అలాగే ఇక్కడ స్వామివారి వైభవం ఎవరైతే నిర్వహించాలో ఎవరు ఏ కార్యక్రమం చేయాలో స్వామే స్వయంగా నిర్ణయించుకుని చేయించుకుంటారు ఇక్కడ అటువంటి వైభవం శ్రీ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీమాన్ చిలివేరు శంకర్ గారు ఇక్కడికి వచ్చి ఈ స్వామి వైభవాన్ని మాకు తెలియపరచండి అన్నారు వీరి యొక్క పోస్టింగ్లు మేము చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు రామానుజుల వారికి ఉండేటువంటి ఒక లక్షణం ఒకటి ఉన్నది దళితవాది వాగ్వైభవం అనేటువంటిది రామానుజు వారి లక్షణం ఎలాగునంటే చదువుకున్న వాళ్ళు ఓకే ఎలాగో అలాగో ఉజ్జీవిస్తారు చదువు జ్ఞానం లేకపోతే ఎలాగాని మరి చదువు లేనివారు ధీరులు ఎలా బతుకుతారు పెరుమాళ్ళు లేకపోతే కనీసం పెరుమాళ్ళన్నా ఉండాలి కదా వాళ్ళకి ఎలాగో చదువు లేదు సరే పెరుమాళ్ళు లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళకి పెరుమాళ్ళ మార్గాన్ని చూపిద్దాం అంటే భగవంతుడి యొక్క మార్గాన్ని చూపిద్దామని ఆ యొక్క అష్టాక్షరి మంత్రాన్ని అందరికీ ఉపదేశించేశారు అది మహామంత్రం రహస్య మంత్రం కానీ కూడా అయినా సరే నాకు పాపం వాళ్ళందరినీ చూస్తే జాలి వేస్తుంది ఓన్లీ మనమేనా వేదాలవి చదువుకున్న వాళ్ళమేనా పరమాత్మను చేరుకునేది అందరూ చేరుకోవలసిందే అనేటువంటి తత్వాన్ని కలిగినటువంటి వారు రామానుజుల వారు తర్వాత మనుషుల్లో కూడా కొంతమందిని చూస్తుంటాం దైవం మానుష రూపేణ అని చెప్పినట్టుగా ఇదిగో ఈ చిలువేరు శంకర్ గారు కూడా అదేవిధంగా మీరు కూడా చూస్తూ ఉండొచ్చు నేను చాలా తక్కువ చూస్తుంటాను పోస్టింగ్లో ఎక్కడైనా ఎవరైనా బిచ్చగాడు కానీ ఎవరైనా పాపం అమాయకుడు కానీ మతిస్థిమితలు లేనివాడు కనబడినప్పుడు చేస్తుంటాడు అటువంటి వారు వచ్చి మా ఈ కోవల యొక్క వైశిష్ట్యాన్ని అడిగారు మరియు స్వామి యొక్క విశేషాన్ని కూడా అడిగారు ఈ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని కూడా వివరించమని మమ్మల్ని అడిగారు ఈ సందర్భంగా భీష్మ పితామహుడు చెప్పినటువంటి ఆ విష్ణు సహస్రనామం ఏదైతే ఉన్నదో వారు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాకనే పరమపదానికి చేరుకున్నారు వారు
వారు ఎందుకు అలా చేరుకున్నారంటే వారికి ఇచ్ఛామరణం అనేటువంటి వరం ఉండేది. అంటే వారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పరంపదానికి వెళ్ళచ్చు, చోటి పెరుమాళను చేరుకోవచ్చు భగవంతుడు. అలాంటి వరాన్ని పొందినవాడు భీష్మ పితామహుడు. అందువల్ల ఏం చేశాడు, ఈ దక్షిణాయనంలో వద్దు నేను, ఉత్తరాయణ పుణ్యకాలం రాని అప్పుడు పరమాత్మని చేరుకుంటాను అని చెప్పేసి భగవద్గీత విష్ణు సహస్రనామాది కీర్తనలన్నీ, అంటే శ్రీహరి కీర్తనలన్నీ చేసుకుంటూ స్తోత్ర పాఠాలన్నీ చేసుకుంటూ, అదిగో మనందరి కోసం చల్లని స్వామి అన్నమాట మనస్వామి, ఉత్తరాయణం దాకా అవసరం లేదు, ఇంకా 14వ తేదీ దాని ఉత్తరాయణం రాదు, కానీ మనకి ముందే ఇచ్చేసాడు పరమపదాన్ని. ఇవాళ స్వర్గాన్ని ఇక్కడే చూపించాడు మనస్వామి, ఇదిగో ఇదేరా వైకుంఠము అని మన వైకుంఠరాముడు మనకి ఉత్తర ద్వారం ద్వారా మనకి తెలియపరిచాడు. ఆత్మానందమే పరమాత్మ, అందరూ గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మ అంటే ఏదో వచ్చి మన ఇంటికి వచ్చి మనం ఇచ్చేటువంటి సాపాటో లేకపోతే టిఫిన్లో ఏవో తిని ఆనందపడి మనకేదో కష్ట డబ్బో ధనమో ఏదో ఇస్తాడనుకోవడం చాలా పొరపాటు. ఇప్పుడు తెలుస్తోందిగా, ఈ కరోనానో ఉపద్రవమనో ఇంకోటనో ప్రజలందరూ కూడా ప్రపంచమే బాధపడుతున్నటువంటి సమయం ఇది. ఇప్పటికీ తెలుసుకోకపోతే పాపం పరమాత్మ నవ్వుతాడు, ఇంతకుమించి ఏం చేయలేడు మన కోసం, ఇన్ని మెట్లు దిగి రాలేడు ఇంకా స్వామి, ఆల్రెడీ కిందకే ఉన్నాడు స్వామి. ఎక్కడో మనం పైకి ఉన్నాం, మనం కళ్ళు ఎక్కడో పైకి చూస్తున్నాయి, కానీ మన సన్నిధిలోనే ఉన్నాడు మన స్వామి. కులదైవమై ఇష్టదైవమై మన స్వామి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాడు, మన మనస్సుల్లోనే ఉంటాడు స్వామి. అటువంటి స్వామిని ఆశ్రయించి ఎలా జీవించాలో, జీవించాలంటే ఉజ్జీవించాలో ఆ విధంగా ఉజ్జీవించి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ప్రపంచశాంతి కలగాలని, శ్రీ వైకుంఠ ఏకాదశియే కాకుండా మన ఆలయంలో ఎంతో ప్రాముఖ్యం కలిగినటువంటి ధనుర్మాసోత్సవంలో కూడా ప్రథమమైన రోజు మా అండాళ్ళు గోష్ఠి అందరూ కూడా ఇదే సంకల్పాన్ని చెప్పి ప్రారంభించాము. ఆ 30 పాసురాలు అనేటువంటి పాటలు పాడే విధానాన్ని ఇదిగో ప్రపంచశాంతికి వినియోగిస్తున్నాం మనం. ఈ సంవత్సరం ఫలితాన్ని ప్రజలందరికీ పంచుదాం అని చెప్పి సంకల్పం చేసుకున్నారు. దానికి మన రామచంద్రమూర్తి మంగళాశాసనం కలిగి అందరూ భక్తులు అనేవాడే అనబడేవారే కాదు, మిగిలిన వారు కూడా భక్తులే, వారు కూడా స్వామి పిల్లలే, వారు కూడా సుఖంగా ఉండాలి. మేము సత్యనారాయణ వ్రతంలో చెప్పినట్టుగా పూర్వకర్మ వల్ల మాత్రమే కొందరు తప్పు చేస్తుంటారు, దానికి బుద్ధి కర్మానుసారేణ అని జాతకం కూడా చెబుతోంది. ఎందుకు అంటే కర్మలను బట్టే ఆ విధంగా ఉంటారు తప్ప పుట్టుకతో ఎవరు చెడ్డవారు కాదు. వారు కూడా మారి, అంటే ఇప్పుడు ఇలాంటి ఉపద్రవాలు చేసేవారందరూ కూడా మారి ప్రపంచశాంతి కలగాలి అని చెప్పి మంగళాశాసనం చేయటం. చదువుకున్నవారు కూడా ఈ రోజుల్లో జ్ఞానాన్ని కలిగి లేకుండా ఉండడం అనేటువంటిది చాలా బాధించేటువంటి విషయం. ఆ హయగ్రీవ కృపచేత ఆ సీతారామచంద్రమూర్తియే హయగ్రీవ స్వామిగా వెలసి అందరికీ కూడా సద్జ్ఞానాన్ని ప్రసాదించి అఖండ ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని కలిగించాలని, శ్రీవైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున సమస్త ప్రజలు, సమస్త లోకాలు, అన్ని లోకాలు కూడా సుఖంగా ఉండాలని అనేక మంగళాశాసనములతో అగ్రతపుష్టతశ్చైవ పార్శ్వదశ్చ మహాబలౌ ఆకర్ణ పూర్ణ ధన్వానౌ రక్షేతాం రామ లక్ష్మణౌ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. రాజా రామచంద్ర భగవానికి, సీతామాయకి, లక్ష్మణ ప్రభువుకి, భవనసుత హనుమానికి జై శ్రీమన్నారాయణ. సో అయ్యగారికి, శ్రీకాంత్ అయ్యగారికి ఈ సందర్భంగా అనేక భక్తులు ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఇంపార్టెన్స్, వైకుంఠ ఏకాదశి యొక్క ఇంపార్టెన్స్ని యావత్తు ప్రజానికం తెలుసుకోవాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇంత మంచి అవకాశం, అది కూడా వైకుంఠ ఏకాదశి నాడు నాకు ఆ దేవదేవుడు మరియు శ్రీకాంత్ అయ్యగారు రెవెన్యూ కాలనీ టెంపుల్ యొక్క అథారిటీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసి లక్షలాది మంది భక్తులకు ఈ విషయాన్ని తెలిసే అవకాశము ఇచ్చినందుకు మీకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జై శ్రీరామార్పణం. శతమనందం భవతి, శతమైశ్వర్యం భవతి. పురుషస్తేంద్రియ ఆయుక్షేవేంద్రియే
प्रतिष्ठति रामचंद्रस्वामिनः परिपूर्ण कृपा कटाक्षास्तिरस्तु स्वगृहे समस्त मंगला वाप्तिरस्तु तथास्तु।